హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావని కుక్స్ అండ్ బ్లాగ్స్ తెలుగు ఇది పిండి అండి మనము దోశ ఇడ్లీలు వేసుకుంటాం కదా పిండి నా ఛానల్లో ఒకసారి చేస్తున్నాను ఎలా చేసుకోవాలి పిండి అనేది ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనము ఇదే పిండితోటి బోండాలు బండి పైన దొరుకుతాయి చూడండి క్రిస్పీగా అలా బోండాలు తయారు చేయబోతున్నాము దానికోసం పిండిలో నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు మైదా వేసానండి అదేలాగా రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసాను రెండు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకున్నాను మైదా బియ్యం పిండి ఇప్పుడు ఒక ఆనియన్ను పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నానండి దీన్ని కూడా ఈ పిండిలో వేసేసుకుందాము వేసేసుకొని తగినంత ఉప్పు తగినంత ఇడ్లీ సోడా బేకింగ్ సోడా వేసుకుందామండి వేసుకొని మీకు వాటర్ సరిపోతాయా లేదా అనేది చూసుకొని కలుపుకోండి వాటర్ కావాల్సి వస్తే కొంచెం ఇలా వేసుకున్నాం కదండి ఇప్పుడు కలుపుకుంటున్నాము వాటర్ అవసరపడితేనే వేసుకోండి సరిపోతే వేసుకోకండి ఇలా కలిపేసుకుంటున్నాం కదా కొంచెం నీళ్ళు అయితే అవసరపడతాయండి ఈ బోండాలు మనకు చాలా టేస్టీగా ఉంటాయండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఈజీగా అయిపోతాయి అన్నమాట మనం దీని కానీ స్పెషల్గా పిండి ప్రిపేర్ చేసుకోకుండా ఇంట్లో మిగిలిపోతుంది కదా దోశ పిండి ఇడ్లీ పిండి అలాంటి పిండితో చేసేసుకున్నామంటే మంచి స్నాక్ రెడీ అయినట్లే మనకి ఇలా కలుపుకోవాలండి మనము మనకు అర్థమైపోతుంది కదా కన్సిస్టెన్సీ బోండాకి ఇలా అయితే సరిపోతుంది అని చెప్పి ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా కలిపేసి పెట్టేసుకుందామండి అంత బాండీలో ఆయిల్ పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్ తగినంత ఆయిల్ వేసేసుకుందామండి ఇప్పుడు మనం ఈ పిండిని చిన్న చిన్న పుణుగుల్లాగా వేసేసుకుందాము ఎప్పుడు చేసుకునే దోశ ఇడ్లీలా కాకుండా ఇలా కూడా చేసుకున్నామంటే చాలా బాగుంటాయి అదే కాకుండా బయట తెచ్చుకోవడం కంటే ఇంట్లో చేసుకొని తింటే చాలా మంచిది కదా అసలు బయట ఫుడ్ అవాయిడ్ చేయడం ఈ కాలంలో చాలా మంచిది అని అర్థం అవుతుంది అందరికీ ఇలా వేసేసుకొని వేసుకున్న వెంటనే కలిపేసుకోవద్దండి ఎందుకంటే కలిసిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసామంటే అది కొంచెం కాలుతుంది వెంటనే లేస్తుంది అనమాట అదే లేస్తుంది కింద నుంచి కలిపెట్టిన వెంటనే అప్పుడే లేస్తుంది ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేయాలి ఇది మనము మీడియం టు సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి హై ఫ్లేమ్లోకి వెళ్ళకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే బోండాలు ఆయిల్ ఎక్కువ పీల్చకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట ఇప్పుడు కలిగి పెట్టేశామంటే ఈజీగా లేస్తాయి చూసారు కదా ఇలాగా ఇవి కొంచెం కలర్ మారిన దాకా ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ చేయాల్సిన అవసరం లేదండి కొంచెం కలర్ మారిన తర్వాత తీసేస్తే సరిపోతుంది ఇవి బాగా ఉడికిపోయి ఉడిగిపోతాయి అనమాట లోపల టేస్టీగా బాగుంటుంది ఇది మనము దీంతో కారం పొడి అలా చేసి పెట్టుకుంటాం కదా ఇంట్లో కారం పొడి అంటే కరివేపా కారం పొడి లేదంటే మామూలుగా నల్ల కారం అలాగే ఏదైనా చేసి పెట్టుకుంటాం కదా దాంతో అయినా బాగుంటుంది లేదంటే మీరు దీనికోసమే కారం అన్న పల్లీ చట్నీ అన్న ఏదైనా చేసుకొని తినచ్చు ఇలాగా తీసేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి బోండాలు చూసారు కదా ఈజీగా విడిపోయాయి చాలా బాగా వచ్చేసాయి కూడా మనం వేసినప్పుడు అంటుకున్నా మనం కొంచెంసేపు అయిన తర్వాత తిప్పుతాం కదండీ అప్పుడు విడిపోతాయి విడిపోకపోయినా మీరు గరిటితోటి అలా కట్ చేసినట్టు చేశారంటే ఆయిల్లో ఉన్నప్పుడే సపరేట్ అయిపోయి బాగా కాలిపోతాయండి ఇలాగ అన్ని పిండి మిగిలిన పిండి అంతా ఇలాగే వేసేసుకుందాం అన్ని పుణుగులు వేసేసుకుందాం కొంచెం చిన్నగా వేసుకున్నా అంటే పెద్దగా అయిపోతాయి ఈవినింగ్ బాగా మంచి టైం పాస్ స్నాక్ అనమాట ఇది మనం దీనికన్నా పిండి స్పెషల్గా ఏం ప్రిపేర్ చేసుకోకుండా మిగిలిన పిండితో చేసేసుకోవచ్చండి సింపుల్గా టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు చూశారు కదా ఇలా వచ్చాయండి చూడండి ఎంత బాగా వచ్చాయో లోపల కూడా బాగా ఉడికాయండి ఒకసారి చూడండి ఇలాగా టేస్టీ క్రిస్పీ బోండాలు రెడీ అయిపోయాయి అంతేనండి వీడియో అన్ని పిండి అంత పిండిని ఇలా బోండాలు వేసేసుకునేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి